राष्ट्र आर्थिक मंत्री हरीश राव गारु अबद्धाल पुनादुल्ने प्रचार लक्ष्याने मीटिंग जरिगिना एक्कड अवकाश उन्ना भारतीय जनता पार्टी नायकत्व मीद केंद्र प्रभुत्व मीद क्रम पद्धति प्रकार విమర్శలు చేస్తా ఉన్నారు. ఇది బాధాకరం, దురదృష్టకరం. స్థాయిని మరిచి చేస్తున్నటువంటి విమర్శలుగా భారతీయ జనతా పార్టీని మేము భావిస్తాం. నేను మీ ద్వారా సూటిగా ఆర్థిక మంత్రి గారే మీరు కాబట్టి హరీష్ రావు గారు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఆ రెండింటి పట్ల మీరు ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత? ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 30 ఆగస్టు 2022 రోజు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర వ్యయం ఎంత? జూన్ 2, 2014 రోజు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత? 30 ఆగస్టు 2022 రోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత? ఈ గణాంకాలను మీరు ప్రజల మీద ఉంచకుండా 200 ని 2000 చేసిన పెంచండి, నోటికి ఏదొస్తే అది అబద్ధాలని ప్రచారం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి మీరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్టే అవుతాం. నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు పెన్షన్లకు సంబంధించినటువంటి కార్డుల పంపిణీ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి పని ఏందనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దుబ్బాక కంట 57,000 పింఛన్లు ఇచ్చిందంట ఇప్పటికి మంత్రి హరీష్ రావు గారు. దానికి లిస్టు, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు పంపండి హరీష్ రావు గారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న హౌస్ ఓల్డ్స్ ఎన్ని, ఇళ్లలో కూడా పంపు హరీష్ గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చెప్పే కానూను ఇంటికి ఒకటే పెన్షన్ ఇస్తామని చెప్తారు. నా దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్య, హౌస్ హోల్డ్ సంఖ్య 56,000 కూడా లేవు. ఒంటరి మహిళలు, సగం కూలిపోయిన పురుషులు, ఒంటరి ఉంటున్నటువంటి వ్యక్తులను కూడా ఒక ఇల్లుగా లెక్క తీసుకుంటే మొత్తం ఇల్లే 56,000 లేవు. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఒంటరి జీవితాలు, సగం కూలిన గుడిసెల్ని లెక్కేసుకుంటే 52,000 ఇళ్ళని 55 దాకా వేసుకురావచ్చు, 56 దాకా రాసుకురావచ్చు. ఇంటికో పింఛన్ ఇచ్చే జీవో కరెక్ట్ అయినప్పుడు 57,000 మందికి ఎవరికి పింఛన్లు ఇస్తుంది? ఒక్కసారి మీరు పింఛన్లు ఇస్తున్న వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు జరా నాకు పంపిస్తే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ డబుల్ పెన్షన్లు ఇస్తున్నారు, ఎక్కడ అర్హులు కానటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇస్తున్నారో చూసి మీతో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడేది, నేను అనుకుంటా ఉన్నా మీ స్థాయికి అది తగదేమో అని. నన్ను మాట్లాడమంటే నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతా హరీష్ రావు గారు. దుబ్బాక ఎమ్మెల్యే రిబ్బన్లు కట్ చేసినందుకు తిరుగుతున్నాడు. ఎంత నీచ సంస్కృతి దిగజారిన మిస్టర్ హరీష్, నీ పక్కన వేసిన ఎంపీకి రాజకీయాల మీద అవగాహన లేదు, ఏబీసీడీ తెలివై ఎవరో ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లు రాసిస్తే ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, కాగితాలు పట్టుకుంటే తప్ప అవగాహన లేనటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు పట్టుకొని ఎవరు రిబ్బన్లు వేతిరిస్తానికి తిరుగుతున్నారు? నీకు సిగ్గు లేదు, సిగ్గుండాలి అసలు మాట్లాడేటందుకు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఎవరు రిబ్బన్ కత్తిస్తానికి తిరుగుతుండు? నువ్వు రాకపోతే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రిబ్బన్ కత్తించినందుకు సిగ్గుపడుతున్నారు. ఎందుకు? ఎమ్మెల్యే ప్రోటోకాల్ నీకు తెలియదా? నీకు కూడా తెలియదా? మీ ఎంపీకి తెలియదు అంటే సరే, ఆయన కంటే రాజకీయాల మీద అవగాహన లేదు, కాన్స్టిట్యున్సీల మీద అవగాహన లేదు, నీకు లేదా అవగాహన? ఏం మాట్లాడుతావు? రిబ్బన్ కత్తిరించినందుకు ఎమ్మెల్యే కత్తిరకపోతే నువ్వు కత్తిరిస్తావా? పక్క నియోజకవర్గంకి వచ్చి నువ్వు కత్తిరిస్తావా? ఇదా నీ సంస్కారం? నువ్వు అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీ రిబ్బన్ కత్తిరించలేదా? కాంగ్రెస్ కూడా అట్లే ఆలోచించిందా నీ గురించి? ఇంత నీచ సంస్కారం అనేది. మొన్ననే కదా దుబ్బాక ప్రజలు నిన్ను వద్దని చెప్పి ఎలగొట్టి పంపించింది, సిద్దిపేటను పెద్దనం దుబ్బాక మీద ఏందని తిట్టి పంపించారు కదా. మళ్ళీ దుబ్బాకలు గెలుస్తాను, 600 మెజార్టీ అయింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోయి కూడా ఎంత మెజార్టీ వచ్చిందో? నువ్వే కదా కాలకు కల్పం కట్టకుండా తిరిగినావు. సర్పంచ్ని బెదిరించి, ఎంపీడీసీని బెదిరించి, డ్వాక్రా సంఘాలను బెదిరించి, మహిళా సంఘాలను బెదిరించి నెల రోజులు కష్టపడి కాలకు బల్పం కట్టుకుని నేనే అనుకోరు కానీ అనుకోని తిరిగితే దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. మళ్ళీ నీ పెద్దనమైంది. జిల్లా మంత్రి అని నేను గౌరవిస్తా ఉన్నా, సంస్కారవంతంగా మాట్లాడుతా ఉన్నా, ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకో, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మీ స్థాయిని తగ్గించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ఇతవ పలుకుతా ఉన్నా. నువ్వు ఒకటి మాట్లాడితే నేను 4 మాట్లాడగలుగుతా హరీష్.
దయచేసి గౌరవాన్ని కాపాడుకోండి, మంత్రిగా మీ గౌరవాన్ని మేము ఇస్తుందని కాపాడుకోండి. ఏం రిబ్బన్లుగా తీస్తారు మీ సూరత్ కి? మీరు రిబ్బన్లుగా తీర్చే సూరత్ లా సిద్దిపేటలుగా తీర్చిన రిబ్బన్లేని, దుబ్బాకలుగా తీర్చిన రిబ్బన్లేని. దుబ్బాక డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎవరు చెప్పింది దుబ్బాక డెవలప్మెంట్ ఆగిపోయిందని? నీ ఎంపీ చెప్పిందా? ఎవరు చెప్పింది నీకు? ఆయన అవగాహన లేక చెప్తే నువ్వు ప్రశాలతో మాట్లాడతావా? అంటే టీఆర్ఎస్ వాడు గెలవకపోతే దుబ్బాక డెవలప్మెంట్ ఆపుతావా? ఇది అది సంస్కారం. అందుకనే నేను జనం ఓడగొట్టిరు. నువ్వు వస్తే దుబ్బాకలు ఓడగొట్టిరు, నువ్వు వస్తే హుజూరాబాద్ ఓడగొట్టిరు. నీకు చేతనైతే రేపు ముందు కొడుకురు, ఆడ కూడా ఓడగొట్టి పంపిస్తాం. నువ్వు ఎక్కువ రోజులు పెడితే నీ సిద్ధిపేట ఎప్పుడు వస్తామని చెప్తున్నావు. ఈ సందర్భంగా నీ జాగలో మీరు ఉండండి. మంత్రిగా మీరు మా నియోజకవర్గానికి వస్తే మేము గౌరవంగా మాట్లాడుతున్నాం, నీ గౌరవాన్ని కాపాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నలుగురు చెంచాలను పెట్టుకుని నలుగురు రాసిస్తే మాట్లాడి నాలుగు ఎక్కతో మాట్లాడుతుంటే ఇక్కడ మాటలు అనకుండా అనరాకుండా ఎవరు లేడు. నువ్వు రెండోసారి గెలిచాక ఇంత ఉచితం చూపెడుతున్నావు. గుజరాత్ లో 5 సార్లు గెలిచినాం మేము. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, దాంట్లో పావులు లేదు మన రాష్ట్రం. 80 మంది ఎంపీ రాడా కాడ 2 సార్లు గెలిచినాం మేము. దేశంలో ఏ నన్నున్నాయా పథకాలు? ఏముంటాయి దేశంలో? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏం అవసరం ఉంటే అవి ఇచ్చుకుంటారు. ఏదో మీరే చెప్తున్నట్టు, మీరు లేకపోతే ఎవరు లేనట్టు, నువ్వు లేకముందు మీ మామ లేకముందు తెలంగాణ బతకనట్టు, బట్ట కట్టనట్టు. 3 ఏళ్ళు అయింది స్కూల్ కంప్లీట్ అయ్యి, నీకు చేతనైతే మీ మామ దొరికి వచ్చి నెలలో ఇనాగరేషన్ చేయి స్కూల్. రిబ్బన్ నేను కత్తిరి, మీ మామను కత్తిరిమ్మను. 2 ఏళ్ల కింద కట్టిరు, రామలింగారెడ్డి గారు బతుకుండగా కట్టిరు 2 BHK. కనీసం నీకు డ్రా తీయించే శాత కాలేదు నీ ఎంపీకి. నీకు నేను వచ్చినాక కొట్లాడి డ్రా తీపించిన. సిద్దిపేట వందపడతల ఆసుపత్రి కట్టుకున్నావు, గజ్వేల కట్టుకున్నావు. దుబ్బాకల రామలింగారెడ్డి గారి మీద వివక్ష చూపెడితే, దుబ్బాక మీద వివక్ష చూపెడితే మా దుబ్బాకలు కొట్టిన దెబ్బకు మళ్ళా దెంకపోయి మీరు మొన్న. రామలింగారెడ్డి బతుకున్న రోజులు దుబ్బాకలు కనబడని ప్రభాకర్ రెడ్డి వచ్చి ఇలా నాకు రాజకీయ శుద్ధిని చెప్తాడా? ఇదా మీకున్నటువంటి అవగాహన, ఇదా మీరు మాకు చెప్పేటువంటి శుద్ధులు. మర్యాద ఇస్తున్నప్పుడు కాపాడుకోండి ఎంపీ గారు. ఎన్నడెక్కనోడు ఎదెక్తేదో అయిందంట. ఇష్టమైన భాష మాట్లాడుతున్నాడు, సిగ్గున్నదా గిగ్గున్నదా అని ఎంపీ కూడా. ఎన్నడైనా వచ్చినావా నీ ఊరికి? నీ ఊర్లో 2 BHK పంచుకోవడం చేతగానోడి నువ్వు. నీకు ప్రోటోకాల్ గురించి తెలుసా? అసలు శిలాపథకం మీద ఆయన పేరు కింద వస్తుందని, మంత్రి లేకపోతే మంత్రి కాడ వెనకాల కూర్చొని రాకపోతే ఇండివిజువాలిటీ లేనటువంటి నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, హరీష్, కేటీఆర్, మొత్తం ప్రభుత్వం, అధికారం, యంత్రాంగం, మీరు మొత్తం మీ నోటికి వచ్చిన పని చేసుకుంటే దుబ్బాక ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడితే బండపట్టి బయటికి పంపించారు నిన్ను, నీ ఎంపీని. పిచ్చి పిచ్చి వాగుతుంది మీరు, సంస్కారం లేకుండా వాగుతుంది మీరు. మర్యాదగా మాట్లాడుతుంది మేము, సంస్కారవంతంగా మాట్లాడుతుంది మేము. రేపు గుజరాత్ లో 6వ సారి గెలిపించి చూపెడతాం. నువ్వు 3వ సారి గెలువు, నీ టీఆర్ఎస్ 3వ సారి గెలువు మన తెలంగాణలో. దుబ్బాక మర్చిపో, నీ చేతనైతే సిద్దిపేట కాపాడుకో, రమ్మంటే చెప్పు వస్తా. నీ చేతనైతే దుబ్బాకలో పోటీ చేస్తావా చెప్పు, లేదు నన్ను సిద్దిపేట రమ్మంటే చెప్పు, నేను వచ్చి పోటీ చేస్తా. ఈ ఉడత ఊపులకు రఘునందన్ రావు భయపడ్డాడు ప్రభాకర్ రెడ్డి, హరీష్ గుర్తుపెట్టుకోరు. దుబ్బాకల మీటింగ్ పెట్టుకోవడం చేతగాక సిద్దిపేటలో మీటింగ్ పెట్టుకున్నాడు వచ్చి ఎవడో రాసిస్తే ఏదో చెప్తే ఏదో అరుస్తా ఉన్నారు. సంస్కారవంతంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా వారి ఇద్దరు కూడా ఇతరులు చెప్తూ, ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేమే ఇచ్చినాం, మీ ఇంటికెళ్ళి ఇస్తున్నా, తోటపల్లికెళ్ళి ఇచ్చినవా, ఏదో కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇచ్చినాం, మీ ఆడికెళ్ళి ఇచ్చినావు, మామేవాడు అల్లుడేవాడు కొడుకేవాడు, ప్రజలు కట్టిన పన్నును ప్రజలకు ఇస్తా ఉన్నాం, దానికి ఏంది మాట్లాడుతూ ఉన్నావు పెద్దగా?